దేశవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు డిమాండ్ చేశారు. ఐజేయు పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా సేవ్ జర్నలిజం పేరుతో శ్రీకాకుళం జిల్లా కేంద్ర జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతాడు అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మారావు మాట్లాడుతూ ప్రపంచంలో మీడియా విస్తృతి పెరిగిందని సోషల్ మీడియా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమమే కాకుండా ప్రధాని మోడీకి కూడా సొంత సోషల్ మీడియా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లీశ్వరరావు, యూనియన్ సీనియర్ నాయకులు బగాది శ్రీరామ్మూర్తి, ముళ్లపూడి సాయి కుమార్, జీవి నాగభూషణరావు, జిల్లా అధ్యక్షులు సూరి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి ముందుకొచ్చాను సార్. లాల్ బహదూర్ శాస్త్రి వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు సేవ్ జర్నలిజం అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. జర్నలిస్టులకు ఉన్న ఒకే ఒక చట్టం, దాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విస్తరించిన ఈ దశలో ఒక మీడియా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని ఐజేయు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జర్నలిస్టుల భద్రత సంబంధించి, జర్నలిస్టుల జీవన ప్రమాణాలకు సంబంధించి, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ మీడియా కమిషన్ అధ్యయనం మేరకు ఈ దేశంలో జర్నలిస్టుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం తిరుమల ప్రెస్ క్లబ్ కూడా జరగడం జరిగింది.